ఎంత ఇబ్బందికరమైందంటే అధ్యక్ష, మనం ఒకసారి ఆలోచించేయండి. ఈ ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లు ద్వారా మనకు రావాల్సినటువంటి అంశాలు పదే పదే మనం అడుగుతూ ఉన్నాం. ఈ బడ్జెట్లో వస్తుందని ఆశించాం, ఆశించుంటే కాదు, దానికోసం చేయాల్సిన ప్రయత్నం అంతా కూడా చేశాం. దాంట్లో కనీసం ఒక్క అంశమైనా ఊసెత్తుతారంటే లేదు అధ్యక్ష. జాతీయ ప్రాజెక్టు కావాలని అడిగాం పాలమూరు రంగారెడ్డి గురించి, లేదు. ఐటీఐఆర్ గురించి అడిగాం, లేదు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ గురించి అడిగాం, హక్కుగా వచ్చేటువంటి ఈ రీఆర్గనైజేషన్ బిల్లు ద్వారా మనకు హక్కుగా సంక్రమించిన అధ్యక్ష. ఏం కొత్తగా మనం అడిగేటువంటి అంశాలు కూడా కాదు, లేదు. ఆనాడు యూపీఏ చైర్పర్సన్గా ఉన్నటువంటి సోనియా గాంధీ గారు, ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు రాష్ట్ర విభజన చేసేటప్పుడు తెలంగాణ ప్రయోజనాలు ప్రత్యేకంగా కాపాడాలని దీంట్లో పొందుపరిచి మరీ ఇచ్చారు అధ్యక్ష. ఆ ఇచ్చిన హక్కును కూడా మనం వాళ్ళు అడుగుతుంటే అది ఇవ్వట్లేదు అధ్యక్ష. దానికోసం మనం ఏం చేయాలనేటువంటి ఆవేదన చెందాలనేటువంటి ఆలోచనతో చర్చకు పెట్టాం. ఐఏఎం అడిగాం, ఇవ్వలేదు. నవోదయ స్కూల్స్ అడిగాం, ఇవ్వలేదు. హైదరాబాద్ వరంగల్ కారిడార్, ఇండస్ట్రియల్ కారిడార్ గురించి అడిగాం, లేదు. హైదరాబాద్ నాగపూర్ కారిడార్, ఇండస్ట్రియల్ కారిడార్ గురించి అడిగాం, లేదు. డిఫెన్స్ హబ్ ఉంది, ఇక్కడ ఫార్మస్ హబ్ ఉంది, ఫార్మాసిటీ హబ్ ఉంది, వీటికి సంబంధించిన కావాల్సిన క్లస్టర్స్ ఇవ్వను, లేదు. మూసీ రిజర్వేషన్ గురించి అడిగాం, లేదు. మెట్రో రైల్ ఎక్స్టెన్షన్ గురించి అడిగాం, లేదు. అట్లాగే ఏది అడిగినా ఏది లేకుండా పోయింది అధ్యక్ష. ఏమిటిది, రాష్ట్రాల సమూహమే కదా ఈ దేశం, ఫెడరల్ స్పిరిటే కదా ఉండాల్సింది. ఏదో మా దయాదక్షిణ మీద మేము ఇస్తున్నాం పంచుతున్నాం అని మిగతా వాళ్ళు మాట్లాడుతున్నాం. ఎవరి దయాదక్షిణ అని అవసరం లేదు అధ్యక్ష. రాష్ట్రాలు అందరూ కలిసి పన్నులు కడితే ఆ పన్నుల రూపేణ అక్కడ పోతున్నటువంటి డబ్బుతో అందులో వచ్చినటువంటి బడ్జెట్తో ఈరోజు స్కీమ్స్ తయారు చేసి ఇస్తూ ఉన్నారు. ఎవరు దయాదక్షిణాలు కాదు ఇక్కడ. ఇవాళ మనం అడిగేవన్నీ కూడా మనం హక్కుగా రావాల్సినటువంటి అంశాల గురించి అడుగుతూ ఉన్నాం తప్ప వేరే అంశాలే లేదు అధ్యక్ష. వీటన్నిటినీ చేయకపోవటం వలన ఈరోజు ఏమైందనంటే చివరికి రాష్ట్రాలే ఆలోచనలు పడ్డాయి. మనం దేశం కోసం ఇంత కాంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాం, ఈరోజు దేశం మా అవసరాలు వదిలేసి రాజకీయ అవసరాల కోసం చూస్తుంది, రాష్ట్ర ప్రయోజనాల గురించి మేము ఆలోచించుకోవాలి కదా అని చెప్పి వేరే రకమైనటువంటి ఆలోచన ఈరోజు అనేక రాష్ట్రాల్లో మొదలైంది. ఒకవేళ ఇదే పెరిగి పెద్దదైతే రేపొద్దున ఈ దేశానికి సంబంధించిన ఫెడరల్ స్పిరిట్కే ఓ పెద్ద ప్రమాదకరమైనటువంటి సంకేతాలు దేశంలో మీరు పంపించినట్టుగా అయిందని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తాను అధ్యక్ష. దీంతో పాటు మిగతా మిత్రులు మాట్లాడేటప్పుడు కూడా మేము ఇంకోటి కూడా మనం చాలా స్పష్టంగా చెప్తున్నాం. మనం ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఎందుకు పెట్టుకున్నాం అధ్యక్ష? కేంద్ర ప్రభుత్వం మెయిన్ బడ్జెట్ పెట్టలేదు. ఆ బడ్జెట్ పెట్టిన తర్వాత అందులోంచి పెద్ద ఎత్తున నిధులు వస్తాయేమో మనం అడిగినవన్నీ వస్తే వాటిని వీటిని యాడ్ చేసి మెయిన్ బడ్జెట్ని పెడదామనేటువంటి ఆలోచనతోనే ఈరోజు మనం ఈ బడ్జెట్ కోసం ఎదురు చూసాం. ఎదురు చూసిందే దానికోసం. ఆ ఓటర్ అకౌంట్ పెట్టుకొని రేపొద్దున మెయిన్ బడ్జెట్ పెట్టుకున్నదే దానికోసం. కానీ ఏమీ లేదు, పూర్తిగా గాలికి వదిలేశారు. ఈ గాలికి వదిలేసినటువంటి సందర్భంలో తప్పనిసరిగా మనం అందరం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పే దాంట్లో ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష. అట్లాగే కేటీఆర్ గారు మాట్లాడుతూ ఇంకొక కొన్ని విషయాలు కూడా చెప్పారు. మేము మాట్లాడాం, చాలా చేశాం, కానీ మీరు మాత్రం కేంద్రంతో కలిసిపోయి చేస్తూ ఉన్నారు అధ్యక్ష. మేము కేంద్రం బీజేపీతో కలవటం ఏంటి? మీరు కదా కలిసింది, ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా, పదే పదే ఎక్కడెక్కడ కలిశారో కూడా చెప్పారు. చివరికి మీరు సింగరేణి కోల్ మైన్స్ గురించి కూడా చెప్పారు. చెప్పని కిషన్ రెడ్డి గారు వచ్చారు ఆక్షన్ పెట్టడానికి, వారు వస్తే మీరు కూడా పోయి వారితో కూర్చొని ఆక్షన్లో ఏంటి కోల్ మైన్స్ లేకుండా చేసే కార్యక్రమంలో ఇద్దరు నవ్వుకుంటున్నారు అధ్యక్ష. నేను వెళ్ళాను నిజమే, కానీ వెళ్ళి నేను ఏం చదివాను, ఏం చెప్పాను? చాలా స్పష్టంగా చెప్పాం, రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యమైనవి. ఈ రాష్ట్రంలో సింగరేణి పరివాహక అంటే గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి కోల్ బ్లాక్స్ అన్నింటినీ కూడా ఆక్షన్ పెట్టకుండా సింగరేణికే మీరు ఇవ్వాల్సిందిగా అధికారికంగా నేను చదివి వినిపిస్తున్నా అని చెప్తూ ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నాను అధ్యక్ష. మీరు చెప్తా ఉన్నారు కాబట్టి మళ్ళీ చెప్తా ఉన్నాను. అసలు అధ్యక్ష, ఈ రాష్ట్రంలో సింగరేణి కోల్ బ్లాక్స్ కానీ లేకపోతే మిగతా కోల్ బ్లాక్స్ కానీ ఆక్షన్ పెట్టడానికి కారణం ఎవరు అధ్యక్ష?
మీరు కదా 2016లో ఎంఎండిఆర్ బిల్లు పార్లమెంట్ లో పెట్టినప్పుడు ఆ బిల్లుకి టిఆర్ఎస్ పార్టీ సంబంధించిన పార్లమెంట్ సభ్యులు మీరందరూ మద్దతు ఇచ్చి ఆ బిల్లు పాస్ కావటం వల్ల ఈరోజు దేశంలో ఆక్షన్ జరుగుతుంది. ఆక్షన్ జరుగుతుందంటే కారణం మీరు. అది మీరు రాష్ట్ర ప్రజల తప్పుదోవ పట్టించడం కోసం ప్రయత్నం చేస్తూ ఇంకా మీరు పోయారు అని మాట్లాడుతున్నారు. ఇది ఎట్లా